కడియారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. బోడే రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. హైకోర్టు కౌన్సిల్ రవిప్రసాద్, ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తన భార్యపై ఉన్న 145 స్థిరాస్తుల వివరాలు తెలపలేదని న్యాయమూర్తికి పిటిషనర్ న్యాయవాదులు తెలిపారు. రైట్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏ విధంగా వాదోపవాదం జరిగాయో తెలుసుకుందాం. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ విచారణ జరిగింది. ఇందులో ప్రధానంగా బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్, ఉమేష్ చంద్ర ఈ వాదనలు వినిపిస్తున్న సమయంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తన భార్యపై ఉన్న 145 స్థిరాస్తుల వివరాలను తెలపలేదు అని చెప్పి కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా పొంగనూరులో పోటీ చేసిన మిగతా అభ్యర్థులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలి అని కూడా ఆదేశాలు ఇవ్వటమే కాకుండా తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. శంకర్.